అదన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్మించి తలపెట్టిన గంగమ్మ దేవాలయానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండల కేంద్రంలో సబ్స్టేషన్ మరియు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. దానితోని విద్యుత్ శక్తి వినియోగం పెరగబోతున్నది అని చెప్పి ముందుగానే ఎక్కడ కూడా లోబడే సమస్య రావద్దు తుంగతుర్తి తాలూకా మొత్తం రోజు చెప్పి ఈ మొదటి సబ్స్టేషన్ కూడా మనం అడ్వాన్స్ చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన పెద్దలు సీఎండి ప్రభాకర్ గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది మొత్తానికి కూడా నేను ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగత్ రెడ్డి గారు మీది బాధ్యత గారు, స్వప్న గారు, వైద్యం బిందు గారు, మణిమాల గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అశోక్ రెడ్డి గారు, జిల్లా బంధు సమితి రైతు బంధు సమితి కరుణర్ గారు, ప్రసాద్ గారు, ప్రధానంగా ఈ రోజు చేసినటువంటి కార్యక్రమానికి ట్రాన్స్పరెంట్ జనరల్ సీఎండి గారు ప్రభాకర్ రావు గారు, డిప్యూటీ సీఎండి గారు పెద్దలు రఘమారెడ్డి గారు, డైరెక్టర్ గారు జగత్ రెడ్డి గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి ట్రాన్స్కు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా సిస్టమ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎస్టీలు కానివ్వండి, ఈలు డీలు అందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామైన మిగతా ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, పాత్రికేయ మిత్రులు, పోలీసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియదు. ఈ రోజు దీని వల్ల జరిగే నష్ట ఏంటి, దాదాపు 39 కోట్ల రూపాయలు దాదాపుగా దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 9 గ్రామాలకు వాళ్ళకి కరెంట్ ఇవ్వడానికి ఇప్పుడు ఊరి పేరు కూడా సార్ చెప్పారు. నాగారం, పనిగిరి, అరవైపల్లి, జగడిగురం, అడవేమల, ఆర్జీపురం, చేకుమట్ల, కోడూరు అన్నారు. మంత్రి గారి నియోజకవర్గం సంబంధించినటువంటి 2 గ్రామాలకు కూడా దీని ద్వారా రద్దీ చేకూరబోతా ఉంది. ఒకటి ఒక మంచి కార్యక్రమం, మంచి సజెషన్ ఈరోజు మనకి ఇచ్చిన ధన్యవాదాలు. అదే క్రమంలో వారు చెప్పినట్టుగా దాదాపు నూతనంగా నా నియోజకవర్గంలో బాగా వెనుకబడ్డ కాన్స్టిట్యూన్సీ, బాగా ఇబ్బందికర ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ, ఇప్పటి వరకు దాదాపుగా 12 కేవీ సజెషన్ ఆ రోజు మనం సాంక్షన్ చేసుకోవడం జరిగింది. మంత్రి గారు అందులో రంగారెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినాం. సీఎం గారి దగ్గర ఉన్నప్పుడు ఏం సార్ ఒక మాట వల్ల 3 అడుగుతున్నారు, మీరు నిజంగా అవసరం ఉందా అంటే టెక్నికల్ గా తెలుసుకోండి సార్, అవసరం ఉంది అంటే ఏమంటే నాకు అభ్యంతరం లేదు అని చెప్తే టెక్నికల్ కూడా ఉన్నటువంటి ఏం కూడా అవసరం ఉందని చెప్పి చెప్పడం ద్వారా మూడు అడుగులకు సంబంధించి ఏమంటే శాంక్షన్ చేసి దాదాపుగా 6 సంవత్సరాల్లో మనకు 12 సబ్స్టేషన్, ఈరోజు 1 2 కేవీ సబ్స్టేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సబ్స్టేషన్ తర్వాత సీఎం గారికి, వాళ్ళ రఘమారెడ్డి గారికి, వాళ్ళ 33 కేవీ నుంచి ఇంత వాళ్ళు చూసుకోవాలి కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సీఎం రఘమారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తాండాకు చెందిన గిరిజన భూములను కబ్జా చేస్తున్న అక్రమార్కులను శిక్షించాలని కోరుతూ తాండాకు చెందిన మహిళలు, చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులతో సహా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ నిమ్మ కృష్ణారెడ్డి ఆకస్మికంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేరియాల మున్సిపల్ చైర్మన్ స్వరూపారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ వెల్లడించారు. చేరియాల ప్రాంతీయుల యొక్క చిరకాల కోరిక, చేరియాల రెవెన్యూ డివిజన్ కోసము మరి ప్రజలందరి ఆకాంక్ష మా తీర్మానం కావాలని, మరి దానికి కూడా మా కమిటీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం కోసం మేము గౌరవ కమిటీ ముఖ్యంగా మేము చెప్పడం జరుగుతుంది సార్. మరి మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు చర్చించడానికి మాత్రమే ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి ఏదైనా ఉంటే మీరు ఇవ్వండి, నేను క్లారిఫికేషన్ తీసుకుని చేద్దాం. నో ప్రాబ్లం. అంటే ఒకటి చేయకూడదని ఏది లేదు, అది పర్మిసబుల్ కాదనేది నేను ఆలోచిస్తున్నాను. గుర్మిట మండల ఏర్పడినప్పుడు కృష్ణమూర్తి గారు అంటే వాళ్ళని వారిని పంచితే ఒకటే మాట చెప్తారు. అంటే ఇష్యూ ఎక్కడ ఆగింది అని అంటే మన కృష్ణమూర్తి రెవెన్యూ డివిజన్ అయింది, అది కొంచెం రెవెన్యూ డెవలప్ అయిన తర్వాత ఇది ప్రాసెస్ చేద్దాం. అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది, ఒక 6 మంత్స్ 1 ఇయర్ అది రెవెన్యూ పరంగా డెవలప్ కాగానే ఇది డిక్లేర్ చేద్దామని పెండింగ్ ఉంది. గురువారం జరగాల్సిన కుమరవెల్లి సర్వసభ్య సమావేశం సభ్యుల గైర్హాజరీతో వాయిదా పడిందని ఎంపీ తలారి కీర్తన తెలిపారు. నిన్నట్లాగే ఈరోజు కూడా ఎంపీటీసీలు రాకపోవడం వలన ఈరోజు కూడా ఎంపీటీసీలతో అందరూ లేడం ద్వారా ఈరోజు కూడా వాయిదా వేయడం జరుగుతుంది. మరి మళ్ళీ నెక్స్ట్ డేట్ అనేది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు భారతదేశంలో రైతన్నకు రైతుల రాజ్యం కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు కొత్త రైతు చట్టం. ఈ చట్టం ద్వారా రైతుకు స్వేచ్ఛ, అదేవిధంగా రైతు తన యొక్క ప్రొక్యూర్మెంట్ను తన సరుకుల్ని తనే ధరను నిర్ణయించే విధంగా స్వేచ్ఛ కల్పించడానికి ఎక్కడైనా అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో 3 చట్టాలని మరి ఈరోజు మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రతిపక్షాలు వారి ఉనికిని ఎక్కడ కోల్పోతామని చెప్పేసి ఒక దురుద్దేశంతో అపోజిషన్ కాబట్టి వాళ్ళని వ్యతిరేకించాలా, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తున్నారు తప్ప నిజంగా ఇది రైతు రాజ్యం రావాలి వచ్చేటువంటి ఒక అటువంటి బిల్లు
ఈ బిల్లును సంపూర్ణంగా సమర్థిస్తున్నటువంటి యొక్క రైతు లోకం, అదే రకంగా ఈరోజు మరి మన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ గారి జయంతి రోజు. ఈరోజు నిజమైనటువంటి యొక్క రోజు రైతన్నకు మరి అభివృద్ధి చెందేటువంటి యొక్క మార్గం సూచించే రోజు ఇది. ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖింపబడేటువంటి ఒక రోజు. ఈ రోజున మరి మన ప్రధానమంత్రి గారు దాదాపుగా 9,04,00,000 మందికి నేరుగా మధ్యవర్తులు దళారులు లేకుండా మరి అక్కడ నుంచి ఇచ్చేటువంటి యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో అది నేరుగా రైతు ఖాతాలో వెళ్ళే విధంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతన్న సగర్వంగా మరి తన సరుకును తను అమ్ముకునే విధంగా స్వేచ్ఛాయుతంగా ఉండే విధంగా తన కార్యక్రమాలు తీసుకుంటున్నాడని, దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తున్నటువంటి సందర్భంగా ఈ రైతన్నను మిస్గైడ్ చేయడానికి, మిస్యూజ్ చేయడానికి మరి ఈ విధంగా అపోజిషన్ వాళ్ళు ముఖ్యంగా మన రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు కూడా ఏదైతే రైతు బంధు పేరుతో రైతుకు కావాల్సినటువంటి ఒక ఇన్పుట్ను సప్లై చేయక రేటు సరిగా ఇవ్వకుండా మరి రైతు బంధు అని చెప్పేసి భూస్వాములకి కట్టబెడుతున్నాడు డబ్బు తప్ప. దీనివల్ల నిజంగా రైతు కౌలు రైతు ఉన్నాడు, మిగిలిపోయినాడు, అతనికి ఏమి లేదు. అదేవిధంగా మరి ఈ రైతును మిస్గైడ్ చేస్తూ కేసీఆర్ కూడా నేను కేంద్రంతో యుద్ధాన్ని చేస్తా అని చెప్పే విషయం ఇంతకుముందు మనం చూసినాం. కాబట్టి ఈ సందర్భంగా రైతన్నలకి మోదీ గారి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో ఆ కార్యక్రమాలకి మా సూర్యాపేట బీజేపీ శాఖ తరఫున, ఇక్కడ ప్రజల తరఫున మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని మిరుదొడి మండల వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.